హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దాస్ బర్డ్ జాన్, ఏలూరు. ఈరోజు మన టాపిక్లో సన్ కాంజర్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్దాం అనుకున్నానండి. సన్ కాంజర్, దీన్ని సన్ ప్యారాకిట్ అని కూడా పిలుస్తారు. సౌత్ అమెరికా దేశంలో హవాయ్ అనే ప్రాంతంలో 2000 సంవత్సరంలో దీన్ని గుర్తించబడిందండి. ఇది గోల్డెన్ ఎల్లో వింగ్స్తో, స్టమక్ దగ్గర ఆరెంజ్ ఫ్లస్టర్తో, వింగ్స్ అండ్ టైల్ దగ్గర బ్లూ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉంటుందండి బోర్డు. సన్ కాంజర్ చాలా సోషల్ బోర్డ్ అండి, అంతేకాకుండా చాలా ఫ్రెండ్లీ బోర్డు కూడా. ఇవి ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటాయి, సన్ఫ్లవర్ సీడ్స్ చాలా ఇష్టంగా తింటాయి. ఇది చాలా క్యాజువల్గా పెంచుకోవచ్చు ఈ బోర్డ్ని. దీని లైఫ్ స్పాన్ కూడా 25 నుంచి 30 ఇయర్స్ పక్కాగా ఉంటుందండి. ఈ సన్ కాంజర్ చాలా ఇంటెలిజెంట్ బోర్డ్ అండి. ఇవి పెంచుకునే ఓనర్స్తో చాలా అటెన్షన్ కోరుకుంటాయండి, వారితో చాలా ప్రేమగా ముద్దుగా ఉంటాయండి. కొత్త వ్యక్తులు ఎవరైనా చూస్తే కొంచెం భయంతో అగ్రెసివ్గానే ఉంటాయి. అలవాటైపోయిన వాళ్ళతో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు వీటితో. అంతేకాకుండా ఇవి మ్యూజిక్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాయండి. అలవాటైతే అదే మ్యూజిక్కి డాన్స్ చేయడం ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ ఈ బర్డ్స్కి. ఈ బర్డ్స్కి చాలా ఇష్టమైన పని స్నానం చేయడం, వాటికి చాలా సరదా అండి. ఈ బర్డ్స్ అనే కాదు, బర్డ్స్లో అన్నింటిలో కూడా వీటికి స్నానం చేయాలంటే చాలా సరదా, చాలా ఇష్టంగా చేస్తాయి సన్ కాంజర్ బర్డ్స్ అయితే. కొంతమంది వీటిని సరదాగా బయటికి తీసుకెళ్లాలనే ఎగ్జైట్మెంట్లో అవి ఎక్కడ ఎగిరిపోతాయన్న భయంతో వాటిని రెక్కలు కట్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ అండి, అసలు అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎంతో అవసరమైన ట్రైనింగ్ ఉంటే కానీ దాన్ని బయటికి తీసుకెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదండి. అలా ఫ్రీ ఫ్లైలో కూడా బయట వదలడం కూడా అసలు మంచిది కాదు, చాలా డేంజర్ కూడా అండి. ఇవి కేజీలో పెట్టడం కూడా తప్పేం కాదు, దీనికి చక్కగా సరిపోయే కేజ్ తీసుకొని కరెక్ట్గా సెటప్ చేస్తే చాలా బాగా సర్వే అవుతుందండి. అందులో ఇది కరెక్ట్గా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది. అలా చూసుకున్నా వీటి లైఫ్ స్పాన్ 25 నుంచి 30 ఇయర్స్ పక్కాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీని బ్రీడింగ్ ప్రాసెస్ అండి. వీటి మేటింగ్ టైం వచ్చి 3 మినిట్స్ దాకా ఉంటుంది. ఆ తర్వాత మేలు ఫీమేలు చాలా క్లోజ్గా ఉంటాయండి. బ్రీడింగ్ టైంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక అది ఈజీగా గమనించవచ్చు. ఫీమేల్కి పొట్ట దగ్గర కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది, ఎగ్స్ పెట్టే ముందు అలా ఉంటుందండి అది. ఇవి 3 నుంచి 4 గుడ్లు పెడతాయండి పక్కగా. 3 వారాల నుంచి 4 వారాల లోపు గుడ్లు పొదుగుతాయి కూడా, అండ్ చాలా కేరింగ్ తీసుకుంటాయి ఆ గుడ్లు పొదిగే విషయంలో మాత్రం. ఆ గుడ్లు పొదిగే వరకు కూడా ఫీమేలే చాలా కేర్ఫుల్గా ఉంటుందండి. ఆ పొదిగిన తర్వాత చిక్స్ బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేల్ కేర్ తీసుకుంటుంది, వాటికి ఫీడ్ చేయడము జాగ్రత్తగా చూసుకోవడం అంతా మేల్కి సంబంధించింది. ఆ వచ్చిన చిక్స్ 10 డేస్ వరకు కూడా కళ్ళు తెరవవు. ఈ మదర్ ఫాదరే చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఒక 7 నుంచి 8 వారాల వరకు తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటాయి ఫుడ్ కోసం అంతా. ఆ చిక్స్ కూడా 7 వారాల నుంచి 8 వారాల వరకే తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాయండి, తర్వాత ఇండిపెండెంట్గా జీవించడానికి ఇష్టపడతాయండి. ఇదండి మన సన్ ప్యారాకైట్, ఇండియన్ నేమ్ సన్ కాంజర్ డీటెయిల్స్ అండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.